हाई फ्रेंड्स वेलकम टू फ्रेंडली वीएफएक्स अलागे टूल एक्सप्लेन सीरीज 3 की अंदर की स्वागत। ई वीडियो लो मनम लेयर नी एला यूज चेयालो तेलुसुकुंदाम। ओके इधी काइनमास्टर एडिटिंग पेज अन्नमाट। इप्पुडु मनम एंटंटे इक्कड लेयर्स गुरिंचि इप्पुडु ई वीडियोलो चेप्पुकुंटुन्नाम कदा, कानी इक्कड चूसिनट्लयिते लेयर अने ऑप्शन अयिते एनेबल अवलेदु। रीजन एंटंटे మనం లేయర్స్ అనే ఆప్షన్ మీద వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఒక క్లిప్ అయితే ఉండాలి। క్లిప్ అంటే ఒక బేస్ లేయర్ అయితే ఉండాలి। ఆ బేస్ లేయర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే మీడియా నుంచి తీసుకుంటాం। ఇక్కడ మీడియా నుంచి తీసుకున్న దాన్ని మనం క్లిప్ అంటాం అన్నమాట। మనం ఒకవేళ మీకు క్లిప్ అనే ఆప్షన్ గురించి తెలియకపోతే, నేను ప్రీవియస్ లో మొత్తం 3 వీడియోస్ చేశాను క్లిప్ అనే ఆప్షన్ గురించి। తర్వాత ఇక్కడన్న క్లిప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతున్నాయి। ఈ ఆప్షన్స్ గురించి మొత్తం 3 వీడియోస్ చేశాను। ఒకవేళ చూడకపోతే నా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే ఇక్కడ పైన కార్డ్స్ లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ చూడండి। చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే వీడియో చూస్తే మీకు ఇంకొంచెం బాగా ఈజీగా అనేది అర్థమవుతుంది। ఇక్కడ ఏంటంటే కొన్ని ఆప్షన్స్ అనేవి లేయర్ లో కూడా రిపీట్ అవుతాయి, అందుకని చెప్తున్నాను అన్నమాట। ఓకే బేస్ లేయర్ తీసుకున్నాను, ఇప్పుడు చూడొచ్చు మనకు లేయర్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది। ఇప్పుడు మనం లేయర్ అయితే క్లిక్ చేద్దాం। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు మళ్ళీ ఒక 5 ఆప్షన్స్ అయితే వచ్చాయి। ఇందులో మనం జస్ట్ ఒక మీడియా గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం, లేదంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది। ఓకే ఇప్పుడు మీడియాలోకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఇస్ గా క్లిప్ లో లాగే మళ్ళీ మనకు మీడియా బ్రౌజర్ అయితే ఓపెన్ అయింది। ఇప్పుడు మీకు చూపించడం కోసం ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను। ఓకే చూడొచ్చు మనకు ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాం। ఇప్పుడు మనకు ఇమేజ్ సెలెక్ట్ చేస్తే అంటే ఇక్కడ టైమ్ లైన్ లో ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి। ఇందులో మనకు ఏంటంటే కొన్ని క్లిప్ లో ఉన్న ఆప్షన్స్ అయితే రిపీట్ అవుతాయి, కొన్నిసరికి కొత్తగా యాడ్ అయ్యాయి, దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా సరికి క్రాపింగ్ అనమాట, క్రాపింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలలో, మీకు చెప్పాను కదా, ఒకసారి చూడకపోతే చూడండి। తర్వాత నెక్స్ట్ ఆప్షన్ సరికి మిడిల్లో చూసుకోవచ్చు, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఆఫ్, తర్వాత సెట్ యాజ్ డిఫాల్ట్స్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి, ఒక్కొక్క ఆప్షన్ అయితే తెలుసుకున్నాం। ముందుగా ఆఫ్, ఆఫ్ అంటే ఇది ఆఫ్లో ఉన్నాం అనుకోండి, మనకు నచ్చినట్టు స్కేల్ చేసుకోవచ్చు, నచ్చిన చోట ఇలా ప్లేస్ అనేది చేసుకోవచ్చు। ఇది ఎందుకో చెప్తాను, ప్రీవియస్లో మనకు కీ అనే ఒక ఆప్షన్ గురించి అయితే తెలుసుకుంటాం వచ్చే వీడియోలలో, ఆ వీడియోలో మనకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది। ఓకే ఇప్పుడు మనం చూడొచ్చు ఆఫ్లో ఉన్నప్పుడు ఇలా మనకు నచ్చినట్టు మూవ్ చేసుకోవచ్చు అంతేనమాట। నెక్స్ట్ సెట్ యాజ్ డిఫాల్ట్ దీన్ని క్లిక్ చేసామనుకోండి, చూడండి మనకి ఏం జరుగుతుందో, ఎగ్జాక్ట్గా స్క్రీన్కి అనేది ఫిట్ అవుతుంది అనమాట। ఇప్పుడు మనకు ఒకవేళ ఈ పొజిషన్ నచ్చకపోతే ఇక్కడ ఫింగర్ పెట్టి ఇలా స్క్రోల్ చేస్తే మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు, కావాలంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు। ఇది ఒక స్టాటిక్ లాగా ఉంటుంది, దీన్ని మనం ఏం చేయలేం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టామనుకోండి ఇలాగే ఉండిపోతుంది, ఈ పొజిషన్లో పెడితే ఇలా ఉండిపోతుంది అనమాట, అంతే। తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే దీన్ని క్లిక్ చేద్దాం। ఇప్పుడు ఏం జరిగింది, మన వీడియోలో అంటే మన వీడియో కానీ లేదంటే మన క్లిప్ అంటే మన ఇమేజ్ కానీ 50% అని కనిపిస్తుంది, రిమైనింగ్ అనేది ఒక మాస్క్ లాగా ఏర్పడింది, అంటే ఇక్కడ ఏం కనిపించదు, ఖాళీగా ఉంటుంది। మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇంకో ఇప్పుడు లేయర్లోకి వెళ్ళాను, లేయర్లోకి వెళ్ళిన తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అనేది తీసుకున్నాం, ఇమేజ్ కానీ వీడియో కానీ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు। దీన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈసారి ఏం చేద్దామంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేద్దాం। ఇప్పుడు ఏం చేసాము, ఫైల్ సెలెక్ట్ చేసాము, దీనికి వచ్చేసరికి కింది సెలెక్ట్ చేశాను, అంటే 50% ఇది కనిపిస్తుంది, ఇంకో 50% ఇది అనేది కనిపిస్తుంది। కావాలంటే మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది 50 కాకుండా ఇంకొంచెం ఇలా రివీల్ అవ్వాలి, చూడండి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా మీరు క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట। అంటే ఓవరాల్ ఫుటేజ్ అనేది మీరు ఇలా ప్లే అవ్వడానికి పెట్టేసుకోవచ్చు, ఇవి పెద్దగా యూజ్ అవ్వవు, ఎవరైనా ట్రై చేయాలంటే ఇప్పుడు గ్యాలరీలాగా వీడియో ప్లే అవ్వాలి కొంతమంది ట్రై చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది, చూడండి ఇలా కూడా పెట్టేసుకోవచ్చు। అంటే మీ దగ్గర ఉన్న 2 వీడియోస్ను ఇక్కడ ఒకటి ప్లే చేస్తూ దానికి మ్యూజిక్ యాడ్ చేసుకోవడం ఇలాగ ట్రై చేయొచ్చు అనమాట, అంతే ఇంకా ఇందులో ఆప్షన్స్ ఏమీ లేవు అనమాట। ఇలా మీరు ఏమైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి। నెక్స్ట్ ఆప్షన్ సరికి సౌండ్, అంటే మీ వీడియోకు ఎంతవరకు సౌండ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక డైలాగ్ చెప్తుంటారు, ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి, ఒక డైలాగ్ చెప్పిన తర్వాత స్లోమోలో వీడియో ప్లే అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో హైలైట్ మ్యూజిక్ అయితే పెట్టి బాగా వీడియోస్ అయితే హైలైట్ చేస్తుంటారు, అలాంటప్పుడు ఇది కొంచెం బాగా యూజ్ అవుతుంది। ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఆడియో కనిపిస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొత్తం ఇక్కడంతా మీరు డైలాగ్ చెప్పారు, ఇక్కడ నుంచి మీకు ఆడియో తగ్గిపోవాలి, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్రాపింగ్ గురించి మీకు చెప్పాను, ఈ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇందులో ఆడియో ఉంది కదా, ఈ ఆడియోని అనేది మీ డైలాగ్ చెప్తున్నారు కదా, డైలాగ్ చెప్తున్నప్పుడు ఇంక్రీజ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొంచెం తక్కువలో పెట్టుకోండి। ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు డైలాగ్ అనేది ఎండ్ అయిపోయింది, స్లోమోలో వెళ్తున్నారు, అప్పుడు మీరు ఈ సౌండ్ ఉంది కదా దీన్ని అనేది మ్యూట్ చేసేయండి, ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అనేది సౌండ్ హైలైట్ అవుతుంది। అప్పుడు మీరు స్లోమోలో నడిస్తే ఇంకా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు టిక్టాక్లో, నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇలాగా మీ సౌండ్ కంట్రోల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిచ్ అనేది కదా, మీ పిచ్ అనేది ఇంక్రీజ్ చేశారనుకోండి చిన్నపిల్లల వాయిస్ లాగా మారిపోతుంది అనమాట, ఒకవేళ డిక్రీజ్ చేశారనుకోండి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా కొంచెం లౌడ్గా గరుగ్గా అలాంటి టైప్లో అనేది మారిపోతుంది। తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా మీరు చేంజ్ చేసి మీ వాయిస్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చు, ఒకసారి ఈ ఆప్షన్స్ అనేవి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది। తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇన్ యానిమేషన్ అనమాట, ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో క్లిప్ అనేది ఇక్కడ నుంచి ప్లే అవుతుంది, ఇప్పుడు చూడండి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి
ఇక్కడ ఫేడ్ అనే ఆప్షన్ అయితే పెట్టాను. అంటే మన వీడియో అనేది స్లోగా ఇలా ఫేడ్ అవుతూ ఓపెన్ అవుతుంది అనమాట. లేయర్ సెలెక్ట్ చేసి ఇంకా మీరు చాలా యానిమేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్ని యానిమేషన్లకు వెళ్తే పాప్ కానీ, తర్వాత స్లైడ్ టు రైట్ కానీ, స్లైడ్ టు లెఫ్ట్ కానీ, ఇవేంటంటే ఎక్కువగా మీరు ఏదైతే ఫ్యాక్షన్ల వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చాలా యూజ్ చేస్తుంటారు. తర్వాత మీరు ఏదైనా ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకు బ్లెండ్ అవ్వాలన్నా ఇలాంటి మీరు ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా యాంటీ క్లాక్ వైజ్ మీ ఫుటేజ్ క్లాక్ వైజ్లో రొటేట్ అవ్వాలన్నా, లేదంటే మీరు ఏదైనా ఒక టైటిల్ యానిమేషన్ చేస్తున్నారు అలాంటప్పుడు మీ టైటిల్ అనేది ఇలా డ్రాప్ చేసినట్టు వచ్చి పడాలంటే ఇక్కడ ఇవన్నీ చేయొచ్చు. తర్వాత ఇక్కడ స్కేలింగ్ కానీ, ఇదేంటంటే టెక్స్ట్ ఆప్షన్, నేను ఇక్కడ లేయర్స్లోకి వెళ్తే టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, అందులో ఇంకా డీప్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అది ఎంతవరకు ఉండాలి, ఇక్కడ మనం టైమింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట, 1 సెకండ్, 1.5 సెకండ్, ఇలా టైమింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, మీరు ప్రతి ఒక్కటి ట్రై చేయండి. తర్వాత వచ్చేసరికి ఓవరాల్ యానిమేషన్, ఇదేంటంటే మన వీడియో క్లిప్ మొత్తానికి కంటిన్యూగా యానిమేషన్ అనేది ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా స్కేల్ చేశాను, స్కేల్ చేసి ఇలా ప్లే చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చాను, కొంచెం ఇంకరేజ్ చేద్దాం, ఇది బేస్ లేయర్ అనేది. చూడండి, నేను ఇక్కడ వచ్చాను, వచ్చిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చాలా చూస్తుంటారు కదా టీవీ నేను కానీ కొన్ని ఏదైనా న్యూస్ ఛానల్లో ఏదైనా సంథింగ్ వాళ్ళు చూపించాలి అన్నప్పుడు దాన్ని రౌండప్ చేయడం కానీ ఇలా వేస్తుంటారు. మీకు చూపిస్తాను, ఒకటి ఏదైనా చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేనేంటంటే ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి ఒక యారో మార్క్ని అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోలో సంథింగ్ ఏదో ఒక డిస్టర్బెన్స్ కానీ లేదంటే ఏదైనా ఒక పక్షి కానీ వచ్చింది, దాన్ని ఆడియన్స్ చూసేందుకు నేను చూపించాలన్నమాట. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యారో మార్క్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మనం ఈ యారో మార్క్ అనేది ఎక్కడైతే చూపించాలనుకుంటున్నామో ఆ పొజిషన్లో అయితే ఇలా పెట్టేద్దాం. పెట్టేసి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా బ్లింక్ స్లో అని, దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి, మనకి ఏంటంటే న్యూస్లలో చూపిస్తుంటారు. చూడండి ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఏదో ఉంది అన్నట్టు ఒక చిన్న యానిమేషన్ లాగా జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ఏదో ఉంది అని చెప్తున్నట్టు ఒక చిన్న యానిమేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రతిసారి అలా చేయకుండా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేసుకొని బాగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకు ఫ్లిక్కర్ అనేది కంటిన్యూగా ఇలా ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూడండి. ఏంటంటే ఇవి చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం ఏదే ఓవరాల్ యానిమేషన్ అయితే ఇచ్చుకోవచ్చు. తర్వాత అవుట్ యానిమేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మొత్తం యానిమేషన్ అయితే చెప్పేశారు, వెళ్ళేటప్పుడు ఫేడ్ అవుతూ వెళ్ళాలనుకోండి, అంటే వెళ్ళి అంటే యానిమేషన్ ఎండింగ్లో ఫేడ్ అయిపోవాలనుకోండి, అంటే ఇలా క్లోజ్ అయిపోయినట్టు ఉండాలంటే ఫేడ్ అనే ఆప్షన్ పెడితే స్మూత్గా వెళ్ళిపోతుంది, అంటే ఒక బ్లెండింగ్ అవుతూ ఏదైతే ఆ లేయర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మొత్తం ఓవరాల్ యానిమేషన్ కానీ, అవుట్ యానిమేషన్ కానీ, ఇన్ యానిమేషన్ కానీ, 3 యానిమేషన్స్లో మనకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి అన్నీ చెక్ చేయండి. నేను మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్ గురించి చెప్పినప్పుడు ఇందులో ఇంకొన్ని యూజ్ చేసుకోవచ్చు, వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే క్రోమాకి, మనకు కైన్ మాస్టర్ ఎక్కువగా యూజ్ చేసేది బెస్ట్ ఫీచర్ ఏంటంటే క్రోమాకి అనమాట. దీని గురించి ఈ వీడియోలో చెప్తే లెంత్ అనేది సరిపోదు, నేను దీని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా దీని గురించి ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు స్కిప్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి క్రాపింగ్ అనమాట. క్రాపింగ్ గురించి అయితే తెలుసుకున్నాం, ఇది మనకు చాలా యూజ్ అవుతుంది ఏదైతే గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఈ పొజిషన్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మనకు దీన్ని గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసామనుకోండి, ఈ గ్రీన్ స్క్రీన్ మాత్రమే రిమూవ్ అవుతుంది, కానీ ఈ చుట్టుపక్కల ఈ విండోస్, ఈ వాల్స్, ఈ వైట్ కలర్ వాల్ ఉంది కదా, అవి రిమూవ్ అవ్వం అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే క్రాపింగ్ టూల్ యూజ్ చేసుకొని మొత్తం దాన్ని క్రాపింగ్ అనేది చేసేద్దాం. చూడండి, ఈ లేయర్ సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళి క్రాపింగ్లోకి వెళ్ళి దాన్ని అనేది ఇలా క్రాప్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఇక్కడంతా అవసరం లేదు, ఎందుకంటే ఇదంతా వేస్టేజ్ అనమాట మన ఫుటేజ్లోనే. అలా వేస్టేజ్ రిమూవ్ చేసుకోవాలంటే క్రాపింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఇంకా దీంట్లో మనకు క్రాపింగ్లోకి వెళ్తే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మన క్రాప్ చేసింది షార్ప్గా కనిపించకుండా ఉండడానికి ఇక్కడ మాస్క్ అనేది కదా, దీన్ని క్లిక్ చేసి ఫెదర్ని ఇంక్రీజ్ చేశారనుకోండి స్మూత్గా కట్ అవుతుంది అనమాట. మనకు చూడొచ్చు ముందుకు దీనికి అనేది, ఒకసారి దీన్ని ఆఫ్ చేద్దాం మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి ఇది స్మూత్గా బ్లెండ్ అయినది. ఇప్పుడు మనం ఇందులో ఫెదర్ అనేది అంటే మాస్క్ అనేది ఆఫ్ చేద్దాం. చూడండి ఇప్పుడు షార్ప్గానే కట్ అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది నా నెక్స్ట్ ఎడిటింగ్ వీడియోస్లో, మీకు అర్థమవుతుంది అసలు ఈ క్రాపింగ్ అనేది ఎంత యూజ్ అనేది. తర్వాత రివర్స్ అనే ఆప్షన్ మీకు ఆల్రెడీ క్లిప్ అనే ఆప్షన్లో చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఒపాసిటీ ఆల్ఫా ఏదైనా చెప్పొచ్చు మనం. ఇదేంటంటే మన ఓవరాల్ వీడియో లేదంటే ఇమేజ్ యొక్క
విజిబిలిటీ అన్నమాట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. లేయర్స్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది తీసుకుంటాను, దీన్నే ఏదైతే స్నాప్ తీసాను. ఓకే, దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టేద్దాం. ఓకే, దీన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అనేది ఒపాసిటీ తగ్గిద్దాం. మనం గోస్ట్ అలాంటి చిన్న చిన్న ఏదైనా వీడియోస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి, ఇలాంటి ఏదైనా కొన్ని చేస్తుంటారు కదా, షార్ట్ సాంగ్స్, ఏదైనా ఆత్మ వెళ్ళిపోయినట్టు అలాంటివి, మీరు అలాంటివి అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఒపాసిటీ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసుకొని అలా మీరు ఇంకా చాలా చేయొచ్చు. దీంతో నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి కలర్ ఫిల్టర్, దీని గురించి ఆల్రెడీ చెప్పేశాను. క్లిప్ అనే దానిలో అడ్జస్ట్మెంట్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి బ్లెండ్ మోడ్స్ అనే ఆప్షన్ గురించి, తర్వాత క్రోమాకీ ఆప్షన్ గురించి నా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు వీడియోలు ఎంత అనేది ఎక్కువైపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫ్రెండ్లీ విఎఫ్ఎక్స్ ఉంటుంది, అక్కడ కూడా అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నా ఎడిటింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.